డాక్టర్ మాదిరి వెటర్నరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. గొర్రెలు మేకల పెంపకంలో వ్యాధులతో పాటు ఈ బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చే సమస్యలు కూడా చాలా ఎక్కువ. ఈ బాహ్య పరాన్న జీవులు ముఖ్యంగా పేలు, పిడుదులు, గోమర్లు, దోమలు, ఈగలు, వీటి వల్ల కలిగే దుష్పరిమాణాలు చాలా 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 ఎక్కువ. అయితే వీటిని నివారించడంలో రైతులు పెద్దగా దృష్టి సారించట్లేదు. ఇవి మరణాలతో పాటు జీవాల పెరుగుదలలో విపరీతమైన దుష్పరిమాణాలని కలిగిస్తాయి. మరి వీటి నిర్మూలనకు తక్కువ ఖర్చుతో ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ఏ విధంగా ఈ బాహ్య పరాన్న జీవుల్ని నిర్మూలించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. జీవాల శరీరంపై పేలు పడితే తక్కువ ఖర్చుతో వాటిని నిర్మూలన ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ఒక రైతు మేకలు ఎక్కువగా చనిపోతున్నాయని ఫోన్ చేస్తే వెంటనే పరీక్ష చేయిస్తే జీవాలపైన షెడ్లలోనూ విపరీతంగా పేలు కనిపించాయి. రక్త పరీక్ష చేయిస్తే కేవలం 4 గ్రాముల హిమోగ్లోబిన్ మాత్రమే ఉంది. మరి వాటిని వెంటనే నిర్మూలన చేయాలి కదా. అందుకే ఇదిగో ఇలా అతని దగ్గర ఉన్న ఒక డ్రమ్ము పైన కొంత భాగాన్ని కోసి దాంట్లోనే ఈ మేకల్ని డిప్పింగ్ చేయించాం. బోటాక్స్ మందును 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పున కలిపి డిప్పింగ్ చేయించాం. వెంటనే ఖాళీ షెడ్లో కూడా ఇదే బోటాక్స్ మందును 1 లీటర్ నీటిలో 4 ml మందు కలిపి స్ప్రే చేయించాం. కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించింది. అయితే అర్జెంటు కాబట్టి ఇలా డ్రమ్లో చేయవలసి వచ్చింది. కానీ జీవాలు పెంచే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉన్న సిమెంట్ ట్యాంక్ని తప్పకుండా చేయించుకుంటే చాలా మంచిది. ఈ కొలతలతో తయారు చేసిన సిమెంట్ ట్యాంకులో సుమారు 500 లీటర్ల నీరు పడుతుంది. కానీ నిండా నీరు పోస్తే జీవాలను అందులో ముంచేటప్పుడు నీరు బయటికి వచ్చేస్తుంది. కనుక 2 అడుగుల ఎత్తు వరకే నీటిని నింపాలి. ఇలా 2 అడుగుల ఎత్తు వరకు నీటిని నింపితే సుమారుగా 340 లీటర్ల నీరు పడుతుంది. అంటే 1 లీటర్కు 1 నుంచి 1.5 ml మందుని కలపాలి. కనుక ఈ ట్యాంకులో సుమారుగా 400 నుంచి 425 ml మందు కలిపితే సరిపోతుంది. అయితే జీవాలను నీటిలో ముంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల మునగకుండా నీరు త్రాగేయకుండా చూడాలి. తల కూడా ముంచాల్సి వచ్చినప్పుడు దవడలను అదింపట్టి తల వెంటనే ముంచి తీసివేయాలి. అదేవిధంగా జీవాలను డిప్పింగ్ చేసిన రోజే షెడ్లో కూడా మందును స్ప్రే చేయాలి. లేదంటే ఈ షెడ్లో ఉన్న ఈ పేలు మళ్ళీ వెంటనే జీవాల శరీరంపైకి చేరే ప్రమాదం ఉంది. సరిగ్గా వినండి, జీవాలకు డిప్పింగ్ చేసేటప్పుడు మీరు వాడే మందు ఆ కంపెనీ వారు సూచించిన ప్రమాణాల ప్రకారం 1 లీటర్ నీటిలో 1 నుంచి 1.5 ml మందు మాత్రమే కలపాలి. కానీ షెడ్లో స్ప్రే చేసేటప్పుడు 4 నుంచి 5 ml మందు కలపాలి. మళ్ళీ చెప్తున్నాను, జీవాలను డిప్పింగ్ చేసేటప్పుడు మందు పరిమాణం ఎక్కువైతే జీవాలకు ప్రమాదము. అదేవిధంగా డిప్పింగ్ పూర్తయ్యాక ఆ ట్యాంకులో మిగిలిన నీటిని జీవాలు తాగేందుకు అవకాశం లేకుండా ఆ నీటితో పశుగ్రాసాలు, మేత, దాణా కలుషితం కాకుండా దూరంగా పారబోయాలి. విన్నారు కదా. సో అతి సులువుగా నివారించగలిగే ఈ బాహ్య పరాన్న జీవుల పట్ల రైతులు అవగాహన కల్పించుకుని ఈ బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ మీ డాక్టర్ మాదిరి ప్రసాదరావు.